సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ ధర్మాజిపేట వార్డులో కరోనా వ్యాధి ప్రజలకు సోకకూడదు అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ కారణంగా యువకులు ముందుకు వచ్చి పారిశుద్ధ కార్మికులకు నిరుపేద కుటుంబాలకు ఐకాన్స్ యూత్ ఆధ్వర్యంలో కౌన్సిలర్ దుబ్బాక బాలకిషన్ గౌడ్ సహకారంతో నిత్యావసర సరుకులు మరియు బియ్యం పంపిణీ చేశారు. ఐకాన్స్ యూత్ ఆధ్వర్యంలో పోసారిగల్ల ప్రశాంత్, పుల్లూరు ప్రశాంత్, జాంబియా ఉదయ్ మరియు యూత్ సభ్యులు కలిసి కౌన్సిలర్ దుబ్బాక బాలకిషన్ గౌడ్ పెద్దల నరేందర్ గౌడ్ సహకారంతో నిత్యావసర సరుకులు మరియు బియ్యం పంపిణీ చేశారు. ధర్మాజిపేట వార్డులో ఈరోజు పేద నిరుపేదలకు బియ్యం మరియు కూరగాయలు నిత్యావసర వస్తువుల ఉచిత పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన 8th వార్డ్ కౌన్సిలర్ గారు బాలకృష్ణ గారు, అలాగే పెద్దొల్ల నరేందర్ గౌడ్ గారు, వీరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ కరోనా మహమ్మారికి మందు లేదు. దీనికి మన సామాజిక దూరం పాటించడమే అసలైన నివారణ. దీన్ని ప్రజలందరూ సహకరించి మన దేశ ప్రధాని గారికి, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అన్ని విధాలుగా సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజపేట వార్డులో కరోనా లాక్డౌన్ నేపథ్యంలో నిరుపేద కుటుంబాలకు కూలీ చేసుకునే వాళ్లకు ఇబ్బందులు తెలుసుకొని ఐకాన్ యూత్ ఆధ్వర్యంలో బియ్యము, నిత్యావసర సరుకులు, కిరాణం అందజేయడం జరిగింది. ఇలాంటి సహాయం చేయడం, ఐకాన్ యూత్ సభ్యులు ముందుకు రావడం శుభపరిమాణం. అలాగే యువత కూడా అన్ని రంగాలలో కూడా ఇలే సేవా కార్యక్రమాలు పాల్గొనాలని సూచిస్తూ, అలాగే గ్రామ ప్రజలు, వార్డు ప్రజలు అందరూ లాక్డౌన్కు సహకరిస్తున్నారు. అలాగే మే 3 వరకు కూడా సహకరించాలని కోరుచున్నాము. ఇంకా అగ్రరాజ్యాలైన అమెరికానే కరోనా వ్యాధికి గడగడలాడిపోతుంది. అలాంటిది 130 కోట్ల ఉన్న జనాభా అందరూ భయపడ్డారు. భారతదేశంలో కరోనా వస్తే 30 కోట్ల మంది చనిపోతారని ఏలన చేశారు. అలాంటి వాళ్లకు మన భారతదేశం గుణపాఠం చెప్పింది. అది ఒకటే కారణం, సామాజిక దూరం. సామాజిక దూరం వల్ల ఏంది లాభం అంటే గుంపులుగా ఉండకపోవడము, సామాజిక దూరాన్ని పాటించడం చేయడం వల్లనే మనము ఇంత మరణాలను కూడా తగ్గించుకోగలిగినాం. కాబట్టి ప్రజలారా, చేతులెత్తి మొక్కుతున్నాము గ్రామ ప్రజలకు, మీరు కూడా సామాజిక దూరం పాటించండి. అలాగే కరోనాను తరిమి కొడదాం. సామాజిక దూరం పాటిద్దాం, కరోనాను తరిమి కొడదాం.